ఎప్పుడూ జిమ్లో వ్యాయామం చేస్తూ కనిపించే సమంత తనకి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు తాజాగా ప్రకటించింది. అసలు మయోసైటిస్ అంటే ఏంటి? దీనిలో ఎన్ని రకాలుంటాయి? మయోసైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఇది మన రోగ నిరోధక వ్యవస్థ మన కండరాల మీదే దాడి చేస్తుంది. అయితే చాలా వరకు ఈ వ్యాధికి కారణాలు తెలియవు. మయోసైటిస్ ని నిర్ధారించడం చాలా కష్టం, ఎందుకంటే కండరాల బలహీనత, అలసట వంటి ప్రాథమిక లక్షణాలు ఇతర సాధారణ వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి. అయితే మయోసైటిస్ లో 5 రకాలుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది డెర్మటోమయోసైటిస్. ఈ వ్యాధి వచ్చినప్పుడు కనురెప్పలు, ముఖం, ఛాతీ, మెడ మరియు వీపుపై ఊదా ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. కండరాల బలహీనత కూడా ఉంటుంది. రెండోది ఇన్క్లూషన్ బాడీ మయోసైటిస్. ఇది సాధారణంగా స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు ఇది 50 ఏళ్లు దాటిన వారిలోనే వస్తుంది. ఈ వ్యాధి వస్తే మణికట్టు, వేళ్లు, తొడకండరాలు బలహీనంగా తయారవుతాయి. ఇది జన్యుపరమైన లోపాలతో కూడా వస్తుంది. ఇక మూడోది జువైనల్ మయోసైటిస్. ఇది 18 ఏళ్లలోపు పిల్లల్లో సంభవిస్తుంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు 2 రెట్లు ఎక్కువ. ఇక్కడ కూడా కండరాల బలహీనత, చర్మంపై దద్దుర్లు వస్తాయి. నాలుగవది పాలీమయోసైటిస్. ఇది శరీరంలోని ఛాతీ, పొత్తికడుపు, వెన్ను వంటి ప్రధాన కండరాలను బలహీనపరుస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు తరచుగా ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్ని కలిగి ఉంటారు. చివరిది టాక్సిస్ మయోసైటిస్. ఇది ఇతర వ్యాధుల కోసం వాడిన మందులు, నిషేధిత ఔషధాల వల్ల సంభవిస్తుంది. ఇది మయోసైటిస్లో చాలా అరుదైన రకం. మయోసైటిస్ని గుర్తించడం కష్టమైనప్పటికీ కండరాల బయాప్సీ, జన్యు పరీక్షలు, ఎలక్ట్రోమయోగ్రఫీ, MRI వంటి టెస్టుల ద్వారా దాన్ని నిర్ధారిస్తారు. మయోసైటిస్కి ప్రత్యేకమైన చికిత్స ఏమీ ఉండదు, కానీ ప్రిడ్నిసోర్ వంటి కార్టికోస్టెరాయిడ్స్ని వాడాలని డాక్టర్లు ఎక్కువగా సూచిస్తుంటారు. సరైన సమయంలో మయోసైటిస్ని గుర్తించుకుంటే ఇది మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.